హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో మీలో చాలామంది ఆల్రెడీ అడ్మిషన్ వచ్చేసి మీరు బ్లాక్డ్ అకౌంట్ ఓపెన్ చేయాలనుకున్నట్లయితే మీకు ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ వీడియోలో మీకు క్లియర్గా ఏ బ్లాక్డ్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు ప్రాసెస్ చాలా ఈజీగా ఉంటుంది, దాంట్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, వాటి గురించి మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వీడియోలో మనం ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా కానీ మీరు కొంచెం బోర్గా ఫీల్ అవుతున్నట్టున్నారు. మ్యాక్సిమం ఈరోజు నుంచి వీడియోస్ అనేవి లెస్ దాన్ 5 మినిట్స్ ఉండేలా ప్లాన్ చేస్తాను. మీకు ఎంత వాటికి కావాలో అంత వాటికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే మోస్ట్లీ ట్రై చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. Join hands with your chat to open safe blocked accounts. Links in the description, please check it. డైరెక్ట్గా పాయింట్కి వచ్చేస్తే, జనరల్గా స్టూడెంట్స్, జర్మనీకి వచ్చే స్టూడెంట్స్ వాళ్ళు మేజర్గా ఓపెన్ చేసే బ్యాంక్స్ ఏంటంటే, సెలెక్ట్ చేసుకునే బ్యాంక్స్ ఏంటంటే కొరాకిల్, ఎక్స్పాట్రియో అండ్ ఫిండిబా అండ్ కోటెక్. సో వీటిలో ఫస్ట్ మీరు నన్ను ఒక బ్యాంక్ని ఎలిమినేట్ చేయమని అడిగినట్లయితే నేను కోటెక్ని అయితే ఎలిమినేట్ చేసేస్తాను. ఎందుకంటే నేను నా మనీని కోటెక్ మహీంద్రా బ్యాంక్లో బ్లాక్ చేసుకొని నేనైతే జర్మనీకి వచ్చాను. నేను మీకు ఎగ్జాంపుల్ ఒకటి చెప్పాలి అంటే, నేను 82 రూపీస్ మీద ఎంతో సంథింగ్ ఒక 8 లక్షలు అయితే నేను బ్లాక్ చేశాను. సో నేను ఇక్కడికి వచ్చాక, జర్మనీకి వచ్చాక నాకేమైందంటే, యూరో రేట్ అనేది 82 రూపీస్తో నేను బ్లాక్ చేశా కదా, 86 or 87 రూపీస్ అయ్యింది. సో ఈ 4 రూపీస్ 5 రూపీస్ వేరియేషన్ వల్ల నాకు ఆల్మోస్ట్ నేను 8 లక్షలు బ్లాక్ చేస్తే నాకు మాత్రం 7.5 లక్షే నాకు నా అకౌంట్లోకి అయితే మనీ అయితే వచ్చాయి. సో నాకైతే 50,000 లాస్ అనేది జరిగింది. సో మీరు 50,000 లాస్ అవ్వకుండా ఉండాలి అంటే కోటెక్ని అయితే ఫస్ట్ ఎలిమినేట్ చేయండి. అండ్ తర్వాత ఇంకా మనకి 3 మేజర్ బ్యాంక్స్ అయితే ఉన్నాయి, కొరాకిల్, ఎక్స్పాట్రియో అండ్ ఫిండిబా. సో దీంట్లో ప్రజెంట్ అయితే చాలామంది స్టూడెంట్స్ 2 బ్యాంక్స్, ఒకటి కొరాకిల్ అండ్ ఎక్స్పాట్రియో, ఈ రెండింటిని అయితే బాగా ప్రిఫర్ చేస్తున్నారు. సో ఈ రెండింటితో మనం పార్ట్నర్షిప్ అయిన సంగతి మీ అందరికీ తెలుసు. ఆల్రెడీ దానికి సంబంధించిన వీడియోస్ అయితే నేను చాలాసార్లు మీకు మెన్షన్ చేశాను. అండ్ దానికి సంబంధించిన లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. మీరు హ్యాపీగా ఆ లింక్స్తో మీరు ఈ రెండింటిలో మీకు నచ్చింది, కొరాకిల్ అయినా ఎక్స్పాట్రియో అయినా మీకు నచ్చిన బ్లాక్డ్ అకౌంట్ అయితే మీరు ఓపెన్ చేసుకోండి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ, మీకు కస్టమర్ కేర్కి అప్రోచ్ అయినప్పుడు మీకు ఎటువంటి సరైన రెస్పాన్స్ ఇవ్వనప్పుడు మీరు హ్యాపీగా బ్రో ఇట్లా నన్ను అప్రోచ్ అయితే నేను మీకైతే హెల్ప్ చేస్తాను. సో ఇప్పుడు కొరాకిల్, ఎక్స్పాట్రియోలో ఏది బాగుంటుంది అని మీరు నన్ను అడిగినట్లయితే, ఎక్స్పాట్రియో కన్నా కొరాకిల్కి కొన్ని అడ్వాంటేజెస్ అయితే మనకు ఉన్నాయి. అదేంటి అని మీరు అడిగినట్లయితే, ఇప్పుడు కొరాకిల్, ఎక్స్పాట్రియోలో రెండిట్లో మీకు ట్రావెల్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, అండ్ ఇక్కడికి వచ్చాక మ్యాండేటరీ హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుందిగా అది ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ మీకు ఎక్స్పాట్రియోలో స్టూడెంట్ ఐడి కార్డ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ రెండిట్లో బెనిఫిట్స్ అయితే ఆల్మోస్ట్ సేమ్. కానీ ఎక్స్పాట్రియో కన్నా కొరాకిల్ స్లైట్లీ అడ్వాంటేజ్ ఏంటంటే, మీరు జర్మనీకి వచ్చాక మ్యాండేటరీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి. మీరు కొరాకిల్ ద్వారా ఓపెన్ చేసుకున్నట్లయితే మీ బ్లాక్డ్ అకౌంటు, మీరు ఇక్కడికి వచ్చాక టీకే అని ఉంటుంది అండ్ బామరు, డాకు ఇట్లా ఒక 5 to 6 హెల్త్ ఇన్సూరెన్స్లు అయితే మీకు ఉంటాయి. కొరాకిల్ ద్వారా ఓపెన్ చేసుకున్నప్పుడు మీరు ఇక్కడికి వచ్చాక మీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది, మ్యాండేటరీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మీకు నచ్చిందైతే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అదే మీరు ఎక్స్పాట్రియో ద్వారా ఓపెన్ చేసుకున్నట్లయితే ఎక్స్పాట్రియో వాళ్ళు ఓన్లీ టీకేనే ప్రొవైడ్ చేస్తున్నారు. టీకే అనేది చాలా బాగుంటుంది, నేనైతే టీకేనే యూజ్ చేస్తాను, మాకు టీకే చాలు బ్రో, ఎటువంటి ఇబ్బంది లేదు అనుకున్నట్లయితే మీరు ఎక్స్పాట్రియో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. రెండు సర్వీస్ అయితే బాగుంటాయి. అండ్ ఇంకొకటి మేజర్ డిఫరెన్స్ ఏంటంటే, కొరాకిల్లో మీకు 59 యూరోస్ అనేది, అంటే మీరు బ్లాక్ చేసే మనీ కాకుండా 59 యూరోస్ అనేది మీరు ఎక్స్ట్రా పే చేసినట్లయితే మీ అకౌంట్ అనేది మీకు ఓపెన్ అయిపోయి మీకు ట్రావెల్ ఇన్సూరెన్సు, హెల్త్ ఇన్సూరెన్సు అన్నీ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారు. ఓకే, ఆ డాక్యుమెంట్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు, ఆ డాక్యుమెంట్స్ తీసుకొని మీరు వీసాకి వెళ్ళొచ్చు. కానీ ఎక్స్పాట్రియోకి వచ్చేసరికి మీరు 109 యూరోస్ అనేవి పే చేయాలి. 109 యూరోస్ పే చేశాక మీకు ఈ 109 యూరోస్లో 49 యూరోస్ ఎంతో సంథింగ్ అనేది మీకు క్యాష్ బ్యాక్ అయితే మీకు వస్తుంది. సో క్యాష్ బ్యాక్ వచ్చాక రెండింటిని కంపేర్ చేసుకున్నట్లయితే డిఫరెన్స్ జస్ట్ 1 యూరో మాత్రమే. మాకు ఈ క్యాష్ బ్యాక్ ఇవన్నీ తలనొప్పులు మాకు వద్దు బ్రో, మాకు చీప్ అండ్ బెస్ట్లో బాగుంటుంది అనుకున్నట్లయితే కొరాకిల్ ప్రిఫర్ చేయండి. కొరాకిల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, దాని ద్వారా ఓపెన్ చేసుకోండి. మాకు పర్లేదు బ్రో, కొంచెం ఎట్లా క్యాష్ బ్యాక్ వస్తుంది అంటున్నారు కాబట్టి
మాకు టీకే మోర్ దెన్ ఇనఫ్ మాకు మ్యాండేటరీ హెల్త్ ఇన్సూరెన్స్ జర్మనీకి వచ్చాక. సో అనుకున్నట్లయితే మీరు ఎక్స్పాట్రియో అయితే మీ అకౌంట్ అయితే మీరు ఓపెన్ చేసుకోవచ్చు. వెరీ క్లియర్, ఇంతకు మించి ఎక్కువ మాట్లాడినా మీరు బోర్గా ఫీల్ అవుతారు. సో ఎంతవరకు చెప్పాలో అంతవరకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో కాంటాక్ట్ అవ్వండి. అండ్ మన లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉన్నాయి, మీరు హ్యాపీగా గుండెల మీద చేసుకొని ఆ లింక్స్ ద్వారా మీరు మీ అకౌంట్స్ అనేవి ఓపెన్ చేసుకోండి. నాకు హెల్ప్ అవుతుంది, మీకు నేను సపోర్టివ్గా అయితే ఉంటాను, మీరు కూడా నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. అండ్ ప్రజెంట్ మన టార్గెట్ అయితే 500 మెంబర్స్ని పెట్టుకుందాము. మనకి ఈ 10 డేస్లో 5 మెంబర్స్ అయితే వచ్చారు. ఈ 5 మెంబర్స్కి ఆ 5 మెంబర్స్ నేమ్స్ నా దగ్గర ఉన్నాయి, మీరు స్క్రీన్ మీద కావాలంటే ఇప్పుడు డిస్ప్లే చేస్తాను, జస్ట్ ఫస్ట్ నేమ్ డిస్ప్లే చేస్తాను. సో మీరు ఇన్ కేస్ వీడియో చూస్తున్నట్లయితే మీరు నన్ను మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా మీ 5 మెంబర్స్ అయితే ఆల్వేస్ వెల్కమ్, ఎందుకంటే మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారు. సో నేను మీకు సపోర్ట్ చేయడం నా మినిమం ధర్మం. సో ఇంకా ఎవరైనా ఓపెన్ చేయకపోతే మాత్రం ఆ లింక్స్ ద్వారా మీరు అకౌంట్స్ అనేవి ఓపెన్ చేసుకోండి. ఓకేనా, వెరీ క్లియర్ కదా. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో, అంటిల్ దెన్ బై బై.